ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగలబోతోందా సీనియర్ లీడర్స్ జంప్ కొట్టడానికి ముహూర్తం ఫిక్స్ అయిందా ఆ ఎమ్మెల్సీ ఒక్కరే పార్టీ మారతారా లేక తనతో పాటు మరో ముగ్గురిని తీసుకెళ్తారా దానిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి కాంగ్రెస్ అధిష్టానం ఏమంటోంది పొలిటికల్ పిక్చర్స్ లో సీన్స్ శరవేగంగా మారిపోతున్నాయి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య మాజీ ఎంపీ పసురూరి దయాకర్ గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి ఇప్పటికే కారు నుంచి దూకేసి కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య సైతం హస్తం పార్టీ రారమ్మని పిలుస్తోందట సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో ఆయనతో విడిగా సమావేశమైన సారయ్య కాంగ్రెస్ లో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు హన్మకొండ కలెక్టరేట్లో నిర్వహించిన వరంగల్ అభివృద్ధి సమీక్షా సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ సీఎంతో కలిసి మాట్లాడటంతో ఇక చేరికకు మార్గం సుగమమైనట్లే అంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సారయ్య తిరిగి సొంతగూటికి చేరుకుంటారన్న ప్రచారం జరుగుతూనే ఉంది ఆయన రాజకీయ గురువు రామసహాయం సురేందర్ రెడ్డిని ఖమ్మంలో కలిసినప్పటి నుంచి పార్టీ మార్పుపై జోరుగా చర్చ సాగింది సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామరెడ్డి ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన సందర్భంలో అభినందనలు తెలపడానికే ఖమ్మంలో ఆయన కలిశారని అప్పట్లో కవరింగ్ ఇచ్చుకున్నా తాజాగా వేం నరేందర్ రెడ్డితో మీటింగ్ తర్వాత సీఎంతో భేటీ తర్వాత మ్యాటర్ అప్పట్నుంచే నడుస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి రాజకీయ వర్గాలకు ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు బసవరాజ్ సారయ్య బండ ప్రకాష్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయినట్లే అంటున్నారు వీరితో పాటు మరో ఇద్దరు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది అలాగే ఎమ్మెల్సీలుగా త్వరలోనే పదవీకాలం ముగుస్తున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ఇందులో సారయ్యతో పాటు మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ చేరిక దాదాపు ఖరారు కాగా మిగిలిన ఇద్దరు ఎవరంటూ ఆరా తీస్తున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు అదే సమయంలో సత్యవతి రాథోడ్ రవీంద్రరావు పేర్లు పార్టీ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తున్నాయట రాజకీయ భవిష్యత్ పై పూర్తి భరోసా ఇస్తేనే కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఎవరి భవిష్యత్కు ఎలాంటి హామీ లభిస్తుందన్న చర్చ జరుగుతోంది ఆషాడంలోపే సారయ్య చేరికకు ముహూర్తం పెట్టుకుంటే సారయ్యతో పాటే మిగతా వాళ్లు కూడా బయటకు వస్తారా లేక కొన్నాళ్ళు ఆగి శ్రావణంలో కండువా మారుస్తారనే చర్చ జరుగుతోంది జిల్లాలో మొత్తంగా ఉమ్మడి జిల్లా నుంచి త్వరలోనే నలుగురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరడం మాత్రం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు రాజకీయ వర్గాలు